తెలంగాణ విద్యార్థి లోకానికి మీ రెడ్డి నమస్కారం కలం కాగితం లేకుండా కేవలం ఇరవై రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే కార్యక్రమానికి ప్రత్యేక స్వాగతం ఆంగ్ల యజ్ఞం అనే కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఉండే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతుండే విద్యార్థి లోకానికి కేవలం ఇరవై రోజులలో ఇంగ్లీష్ నేర్పించడమే ఈ ఆంగ్ల యజ్ఞం యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం ఈ ప్రోగ్రాంలో ఈ ఆంగ్ల యజ్ఞం అనే ప్రోగ్రాంలో కేవలం ఇరవై క్లాసులు ఉంటాయి అంటే ఇరవై క్లాసుల చేత అంటే ఇరవై రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అంటే గ్రామర్ లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము ఈ రోజు క్లాస్లో మనము ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అంటే ప్రజెంట్లో మనం చేసే పనులను ఎలా చెప్పాలి పాస్ట్లో చేసిన పనులను ఎలా చెప్పాలి ఫ్యూచర్లో చేయబోయే పనులను ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం చూద్దాం రండి ఇక్కడ ఎవ్రీడే అని ఉంది ఎవ్రీడే అంటే ఏంటి ఇది ప్రజెంట్ని సూచిస్తుంది ఎవ్రీడే కావచ్చు ఎవ్రీ వీక్ కావచ్చు ఎవ్రీ సండే కావచ్చు ఎవ్రీ మంత్ కావచ్చు ఎవ్రీ ఇయర్ కావచ్చు అంటే మన యొక్క అలవాట్లను తెలియజేయటకు మనం ఏదైతే ఒక పని ప్రతిరోజు చేస్తాను ప్రతి వారం చేస్తాను ప్రతి నెల చేస్తాను ప్రతి సంవత్సరం చేస్తాను అంటాం కదండి ఇలా మనం రోజు చేసే పనులను ఇంగ్లీష్లో ఇవ్వాలంటే ఇది ఒక సూత్రం ఉంటుంది ప్రతి మనిషికి ఒక గోత్రం ఎలా ఉంటుందో ఇంగ్లీష్లో ప్రతి టాపిక్కి ఒక సూత్రం ఉంటుంది అంటే ప్రతిరోజు అంటే రెగ్యులర్గా చేసే పనులను ఇంగ్లీష్లో ఇవ్వాలంటే ఇదిగో సూత్రం ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి సబ్జెక్ట్ అంటే ఏంటి కర్త మనం ఎవరి గురించి మాట్లాడతామో వాళ్ళని సబ్జెక్ట్ అనొచ్చు లేదా డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్ పని ఎవరైతే వేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అనొచ్చు సబ్జెక్ట్ వెంటనే వర్బు యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి ఈడబ్ల్యూ అంటే ఏంటి ఎక్స్ట్రా వర్డ్స్ అంటే ఏదైనా ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను ప్రతి వారం చేశాను ప్రతి నెల వేస్తాను ప్రతి సంవత్సరం చేస్తాను ప్రతి సండే వేసాను ఇలా మన యొక్క అలవాట్లను గురించి చెప్పేటప్పుడు మనం రెగ్యులర్గా వేసే పనులను ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఈ సూత్రాన్ని ఫాలో కావాలి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి ఫస్ట్ ఇక్కడ ముందుగా సబ్జెక్ట్స్ చూద్దాం ఐ ఐ అంటే ఏంటి నేను ఉయ్ అంటే మనము లేదా మేము యు అంటే నీవు లేదా మీరు దే అంటే వారు హి అంటే అతడు షీ అంటే ఆమె ఇవి చూడండి ఐ అంటేంటి ఐ అంటే నేను ఉయ్య అంటే మేము అంటే నీవు లేదా మీరు దే అంటే వారు హి అంటే అతడు షీ అంటే ఆమె ఇవి సబ్జెక్ట్స్ ఇప్పుడు మనం ప్రతి సబ్జెక్ట్ చేత వాక్యాలు ఎలా మాట్లాడాలో చూద్దాం ఐ టు స్కూల్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను వి గో టు స్కూల్ ఎవ్రీడే అంటే మేము ప్రతిరోజు స్కూల్కి వెళ్తాము యూ గో టు స్కూల్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు దే గో టు స్కూల్ ఎవ్రీడే వారు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అతడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది అంటే చూడండి ఏదైనా ఒక పని ప్రతిరోజు చేయడమే కాదు ప్రతి వారంకి ప్రతి వారం మీరు ఏదైనా ఒక పని చేస్తారనుకోండి దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే కూడా ఇదే సూత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి వారం టెంపుల్ వెళ్తారనుకోండి ఐ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్ అనొచ్చు ఐ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్ వీ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్ యూ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్ దే గో టు టెంపుల్ ఎవ్రీ వీక్ హీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ వీక్ షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ వీక్ ప్రతి వారంతో పాటు ఏదైనా ఒక పని నేను ప్రతి నెల చేస్తాను అని అంటాం నెలకు ఒకసారి ఏదైనా ఒక పని ఫర్ ఎగ్జాంపుల్ ఐ రీడ్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్ మీరు ప్రతి నెల ఒక స్టోరీ చదివే అలవాటు ఉంది మీకు నేను ప్రతి నెల ఒక స్టోరీ చదువుతానంటే ఐ రీడ్ సబ్జెక్ట్ ఐ తీసుకొని వర్బు యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి అంటే ప్రజెంట్లో చేసే పనులకు వర్బు యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి అంటే ఏదైనా ఒక పని నేను రెగ్యులర్గా వేస్తాను అలవాటుగా చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు వర్బు యొక్క మొదటి రూపాన్ని మాత్రమే తీసుకోవాలి మీరు లక్ష్య వాక్యాలు రాసినా మాట్లాడినా రెగ్యులర్గా వేసే పనులకు వర్బు యొక్క మొదటి రూపాన్ని మాత్రమే తీసుకోవాలి చూడండి ఐ రీడ్ సబ్జెక్ట్ ఐ వర్బు యొక్క మొదటి రూపాన్ని తీసుకుంటాం రీడ్ ఐ రీడ్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్ వీ రీడ్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్ యూ రీడ్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్ దే రీడ్ య స్టోరీ ఎవ్రీ మంత్ హీ రీడ్స్ సి స్టోరీ ఎవ్రీ మంత్ షీ రీడ్స్ సి స్టోరీ ఎవ్రీ మంత్ చూడండి ఇక్కడ హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేరుస్తున్నాం సో థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హీ గాని షీ గాని హీ బదులు రాజు కానీ షీ బదులు రాణి కానీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని నేను ప్రతి సంవత్సరం చేస్తాను అంటాను చూడండి అంటే ఏదైనా ఒక పని ప్రతి సంవత్సరం చేసినా ఈ సూత్రం వాడే చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళే అలవాటు ఉంది అనుకోండి ఐ గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్ అని చెప్పాలి వి గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్ యు గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్ దే గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్ హీ గోస్ టు తిరుపతి ఎవ్రీ ఇయర్ షీ గోస్ టు తిరుపతి ఎవ్రీ ఇయర్ ఇలా ఫ్రెండ్స్ అంటే ఏదైనా ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను అన్న ఇదే సూత్రం వారానికి ఒకసారి చేసిన నెలకు ఒకసారి చేసిన సంవత్సరానికి ఒకసారి చేసిన గంటకొకసారి చేసినా సరే ఇట్లా మన యొక్క అలవాట్లను మనం రెగ్యులర్ చేసే పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ సూత్రాన్ని ఫాలో కావాలి ఇక్కడ ఎవ్రీడే బదులు ఎవ్రీ వీక్ రాసుకోవచ్చు ఎవ్రీ మంత్ రాసుకోవచ్చు ఎవ్రీ సండే రాసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ రాసుకోవచ్చు రెగ్యులర్ రెగ్యులర్లీ అనే పదాన్ని రాసుకోవచ్చు యూజువల్లీ రాసుకోవచ్చు ఇలా అలవాటుగా చేసే పనులను ఇంగ్లీష్ లేపాలంటే ఇది సూత్రం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్టర్డే అని ఉంది అంటే పాస్ట్ సూచిస్తుంది ఇక్కడ ఎస్టర్డే బదులు లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ సండే లాస్ట్ ఇయర్ ఇలా కూడా రాసుకోవచ్చు అంటే పాస్ట్ అనమాట ఇప్పుడు మనం పాస్ట్ లో వాక్యాలు ఎలా మాట్లాడాలో చూద్దాం చూడండి మనం చేసిన పనులు అంటే పది సెకండ్ల క్రితం చేసింది పాస్టే అవుతుంది పది సంవత్సరాల క్రితం చేసిన పని కూడా పాస్టే అవుతుంది చూడండి ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి సబ్జెక్ట్ వెంటనే వర్బు యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి అంటే మనం గతంలో చేసిన పనులను ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే వర్బు యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి అంటే ఏదైనా ఒక పని నేను నిన్న చేశాను లేదా లాస్ట్ వీక్ చేశాను లేదా లాస్ట్ మంత్ చేశాను లేదా లాస్ట్ ఇయర్ చేశాను టూ మినిట్స్ క్రితం చేశాను లేదా టూ ఇయర్స్ క్రితం చేశాను లేదా ట్వంటీ ఇయర్స్ క్రితం చేశాను ఇరవై సెకండ్ల క్రితం చేసిన పనైనా సరే ఇరవై సంవత్సరాల క్రితం చేసిన పనైనా సరే ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్బు యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి అంటే మీరు పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎన్నో లక్షల పనులు చేసి ఉంటారు సో మీరు గతంలో చేసిన పనులను సమయంతో సహా చెప్పాలి అని అనుకుంటే సబ్జెక్ట్ వెంటనే వర్బు యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఐ వెంట్ టు స్కూల్ ఎస్టడే అంటే నేను నిన్న స్కూల్ కు వెళ్ళాను ఐ వెంట్ టు స్కూల్ ఎస్టడే అంటే ఏంటి నేను నిన్న స్కూల్ కు వెళ్ళాను వి వెంట టూ స్కూల్ ఎస్టే అంటే మేము నిన్న స్కూల్కి వెళ్ళాము యూ వెంట టు స్కూల్ ఎస్టడే అంటే మీరు నిన్న స్కూల్కి వెళ్ళారు దే వెంట టూ స్కూల్ ఎస్టడే అంటే వారు నిన్న స్కూల్కి వెళ్ళారు హీ వెంట టు స్కూల్ ఎస్టడే అంటే అతడు నిన్న స్కూల్కి వెళ్ళాడు షీ వెంట వెంటూ స్కూల్ ఎస్టడే అంటే ఆమె నిన్న స్కూల్కి వెళ్ళింది సో హీ బదులుగా రాజు అనే పేరు తీసుకోవచ్చు రాజు వెంట టూ స్కూల్ ఎస్టడే అంటే రాజు నిన్న స్కూల్కి వెళ్ళాడు షీకి బదులు ఒక అమ్మాయి పేరు తీసుకోండి రాణి రాణి వెంట టూ స్కూల్ ఎస్టడే అంటే రాణి నిన్న స్కూల్కి వెళ్ళింది ఇలా గతంలో చేసిన పనులు కేవలం నిన్న చేసిన పనులే కాకుండా మీరు లాస్ట్ వీక్ ఒక పని చేశారనుకోండి దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే కూడా ఇదే సూత్రం అంటే మీరు పోయిన వారం చేసిన పనులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోయిన వారము ఒక సినిమా చూశారనుకోండి నేను లాస్ట్ వీక్ ఒక సినిమా చూశాను పాస్ట్ కదండి నేను అంటే ఏం తీసుకోవాలి ఐ చూశాను కాబట్టి వాచ్ బికమ్స్ వాచ్డ్ ఐ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ వీక్ ఈడబ్ల్యూ అంటే ఏంటి ఎక్స్ట్రా వర్డ్స్ సబ్జెక్టు వర్బు సెకండ్ ఫార్మ్ ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్ ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే అంటే నేను నిన్న ఒక సినిమా చూశాను మరి లాస్ట్ వీక్ చూస్తే మనాలి ఐ వాచ్ డే మూవీ లాస్ట్ వీక్ వాచ్ డే మూవీ లాస్ట్ వీక్ మేము పోయిన వారం ఒక సినిమా చూసాము యు డే మూవీ లాస్ట్ వీక్ మీరు పోయిన వారం ఒక సినిమా చూశారు దే వాచ్ డే మూవీ లాస్ట్ వీక్ వారు పోయిన వారం ఒక సినిమా చూశారు హీ వాచ్ డే మూవీ లాస్ట్ వీక్ అతడు పోయిన వారం ఒక సినిమా చూశాడు షీ వాచ్ డే మూవీ లాస్ట్ వీక్ ఆమె పోయిన వారం ఒక సినిమా చూసింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హీ షీట్ వచ్చిన వర్బులో ఎలాంటి మార్పులు లేవు ప్రజెంట్లోనేమో హీ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేరుస్తాం లో చేసిన పనులను ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు హీ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పటికీ కూడా వర్బులో ఎలాంటి మార్పులు ఉండవు అన్ని సబ్జెక్టులకు వర్బు కామన్గా ఉంటుంది వర్బులో ఎలాంటి మార్పులు ఉండవు కేవలం లాస్ట్ వీక్ చేసిన పనులే కాకుండా పోయిన నెల చేసిన పనులను కూడా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇదే సూత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోయిన నెల ఒక బుక్ రాశారనుకోండి రైట్ రైట్ బికమ్స్ రోట్ నేను లాస్ట్ మంత్ ఒక బుక్ రాశాను నేను అంటే ఐ ఐ రోట్ ఎ బుక్ లాస్ట్ మంత్ ఐ రోట్ ఏ బుక్ లాస్ట్ మంత్ రోట్ ఏ బుక్ లాస్ట్ మంత్ యూ ఏ బుక్ లాస్ట్ మంత్ దే రోట్ ఏ బుక్ లాస్ట్ మంత్ హీ ఏ బుక్ లాస్ట్ మంత్ షీ ఏ బుక్ లాస్ట్ మంత్ అంటే పోయిన నెల చేసిన పనులు పోయిన సంవత్సరం చేసిన పనులను ఇంగ్లీష్ లో కూడా ఇదే సూత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళారనుకోండి ఐ వెంటు టు లండన్ లాస్ట్ ఇయర్ అంటే నేను పోయిన సంవత్సరం లండన్ వెళ్ళాను వీ వెంటు టు లండన్ లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ లండన్కి వెళ్ళాము ఓకే యూ వెంటు టు లండన్ లాస్ట్ ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ లండన్కి వెళ్ళారు దే దేవెంటు టు లండన్ లాస్ట్ ఇయర్ వారు లాస్ట్ ఇయర్ లండన్కి వెళ్ళారు హీ వెంటు టు లండన్ లాస్ట్ ఇయర్ అతడు లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళాడు షీ వెంటు టు లండన్ లాస్ట్ ఇయర్ ఆమె లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళింది ఇలా ఫ్రెండ్స్ పాస్ట్ అంటే పది సెకండ్ల క్రితం చేసిన పనులను చెప్పేటందుకైనా ఇదే సూత్రం పది సంవత్సరాల క్రితం చేసిన పనులను చెప్పేటందుకైనా ఇదే సూత్రం పాస్టులో చేసిన ప్రతి పనిని మీరు ఈ రోజు నుంచి ఇంగ్లీష్ చెప్పాలంటే ఈ సూత్రాన్ని ఫాలో కాండి సబ్జెక్ట్ తీసుకోండి వర్బి యొక్క రెండవ రూపాన్ని వాడండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏముంది టుమారో ఉంది టుమారో అంటే ఏంటి ఫ్యూచర్ని సూచిస్తుంది అంటే భవిష్యత్తులో చేసే పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం రండి చూడండి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ తర్వాత విల్ వస్తుంది అలాగే షెల్ అనే హెల్పింగ్ వర్బును కూడా వాడచ్చు ఈ షెల్లు లేదా విల్లులను హెల్పింగ్ గప్స్ అంటారు నెక్స్ట్ వర్బు యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి ఫ్యూచర్ లో చేసే పనులకు నెక్స్ట్ ఈడబ్ల్యూ అంటే ఏంటి వర్డ్స్ అంటే భవిష్యత్తులో చేసే పనులను ఇంగ్లీష్ లో ఇప్పాలంటే ఈ సూత్రం అండి భవిష్యత్ అంటే ఇక్కడ ఏమని ఉంది టుమారో అని ఉంది అక్కడ టుమారో బదులు మీరు నెక్స్ట్ వీక్ రాసుకోవచ్చు నెక్స్ట్ మంత్ రాసుకోవచ్చు నెక్స్ట్ సండే రాసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు ఆఫ్టర్ టెన్ సెకండ్స్ రాసుకోవచ్చు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ రాసుకోవచ్చు అంటే ఫ్యూచర్ అంటే చాలా మంది విద్యార్థులు ఏమనుకుంటారు రేపు చేసే పనులు అని అనుకుంటారు వచ్చే సంవత్సరం చేసే పనులు అని అనుకుంటారు కాదండి సెకండ్ తర్వాత చేయబోయేదంతా ఫ్యూచరే సెకండ్ క్రితం చేసింది పాస్ట్ సెకండ్ తర్వాత చేయబోయేది ఫ్యూచర్ ఈ సెకండ్లో చేస్తున్నది ప్రజెంట్ సో భవిష్యత్తులో చేయబోయే పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే సూత్రం అదండి చూద్దాం ఐ ఐ షెల్ గో టు స్కూల్ టుమారో అనొచ్చు లేదా ఐ విల్ గో టు స్కూల్ టుమారో అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం విల్ అనే హెల్పింగ్ వర్బ్ తోటి ప్రాక్టీస్ చేద్దాం ఐ విల్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కు వెళ్తాను నెక్స్ట్ వీ విల్ గో టు స్కూల్ టుమారో అంటే మేము రేపు స్కూల్కి వెళ్తాము యు విల్ గో టు స్కూల్ టుమారో అంటే మీరు రేపు స్కూల్కి వెళ్తారు దే విల్ గో టు స్కూల్ టుమారో అంటే వారు రేపు స్కూల్కి వెళ్తారు హీ విల్ గో టు స్కూల్ టుమారో అంటే అతడు రేపు స్కూల్కి వెళ్తాడు షీ విల్ గో టు స్కూల్ టుమారో అంటే ఆమె రేపు స్కూల్కి వెళ్తుంది అంటే ఇక్కడ టుమారో అని ఉంది మనం ప్రాక్టీస్ చేసిన ఎగ్జాంపుల్ టుమారో బదులు మీరు నెక్స్ట్ వీక్ పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ వీక్ ఒక ఫ్రెండ్ని కలుస్తాను అని చెప్పాలి ఐ విల్ మీట్ ఎ ఫ్రెండ్ నెక్స్ట్ వీక్ వి విల్ మీట్ య ఫ్రెండ్ యూ విల్ మీట్ య ఫ్రెండ్ దే విల్ మీట్ ఎ ఫ్రెండ్ హీ విల్ మీట్ ఎ ఫ్రెండ్ షీ విల్ మీట్ ఏ ఫ్రెండ్ నెక్స్ట్ మంత్ చేయబోయే పనులను కూడా ఇదే సూత్రం వాడి చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఒక బైక్ కొంటారనుకోండి ఐ విల్ బై ఏ బైక్ నెక్స్ట్ మంత్ వీ విల్ బై ఏ బైక్ నెక్స్ట్ మంత్ యూ విల్ బై ఏ బైక్ నెక్స్ట్ మంత్ దే విల్ బై ఎ బైక్ నెక్స్ట్ మంత్ హీ విల్ బై ఎ బైక్ నెక్స్ట్ మంత్ షీ విల్ బై ఎ బైక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంతే కాకుండా నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం చేసే పనులను ఇంగ్లీష్ ఇవ్వాలంటే కూడా ఇదే సూత్రం అంటే ఏదైనా ఒక పని రేపు చేస్తాను అన్న సబ్జెక్ట్ వెంటనే వీళ్ళే వస్తుంది సంవత్సరం తర్వాత కాదు పది సంవత్సరాల తర్వాత చేస్తా వీళ్ళే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఇయర్ ఒక కథ రాస్తాను అని చెప్పాలి

ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఎట్ ఎ టైం ఒకేసారి ప్రాక్టీస్ చేద్దాం చూడండి ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను అంటే ప్రతిరోజు చేసే పనులకు వర్బు యొక్క మొదటి రూపాన్ని వాడాలి అంటే ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం చేసే పనులకు వర్బు యొక్క మొదటి రూపం చూడండి సబ్జెక్ట్ వెంటనే వర్బు వన్ అని ఉంది ఈడబ్ల్యూ అంటే ఏంటి ఎక్స్ట్రా వర్డ్స్ ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం గో అనే వర్బు వన్ తీసుకున్నాం ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్ టు స్కూల్ ఎవ్రీడే అనేది ఎక్స్ట్రా వర్డ్స్ ఐ గో టు స్కూల్ ఎవ్రిడే అంటే నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను నెక్స్ట్ ఎస్టర్డే పాస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ వర్బు సెకండ్ ఫామ్ ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఐ వెంట టు స్కూల్ ఎస్టర్డే అంటే నేను నిన్న స్కూల్కి వెళ్ళాను నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను అంటే ఐ గో టు స్కూల్ ఎవ్రిడే అనాలి నేను నిన్న స్కూల్కి వెళ్ళానంటే ఐ వెంట టు స్కూల్ ఎస్టర్డే అని చెప్పాలి అంటే పాస్ట్లో చేసిన పనికి వర్బు యొక్క రెండో రూపాయి తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడే ముందు టుమారో ఉంది అంటే ఫ్యూచర్లో చేసే పనిని ఇంగ్లీష్లో చెప్పడం ఎలా ఐ విల్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళ్తాను ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను ఐ వెంట వెంటూ స్కూల్ అంటే నేను నిన్న స్కూల్కి వెళ్ళాను ఐ విల్ గో టు స్కూల్ టుమార్ అంటే నేను రేపు స్కూల్కి వెళ్తాను సో ఐ అనే సబ్జెక్టు చేత మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడేము ఉన్న సబ్జెక్ట్ ఉంది ఉయ్ గో టు స్కూల్ ఎవరిడే అంటే మేము ప్రతిరోజు వెళ్తాము కెళ్తాము వెంట టూ స్కూల్ అంటే మేము నిన్న స్కూల్కి వెళ్ళాము ఉ విల్ గో టు స్కూల్ టుమార్ అంటే మేము రేపు స్కూల్కి వెళ్తాము నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యు యూ గో టు స్కూల్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు వెంట టూ స్కూల్ వేస్తాడే మీరు నిన్న స్కూల్కి వెళ్ళారు హీ విల్ గో టు స్కూల్ టుమారో మీరు రేపు స్కూల్ కి వెళ్తారు నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి దే దే గో టు స్కూల్ ఎవ్రీడే వారు ప్రతిరోజు స్కూల్ కు వెళ్తారు దే వెంట టు స్కూల్ ఎస్టర్డే వారు నిన్న స్కూల్ వెళ్ళారు దే విల్ గో టు స్కూల్ టుమారో వారు రేపు స్కూల్ కి వెళ్తారు నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హీ హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అంటే అతడు ప్రతి రోజు స్కూల్ కు వెళ్తాడు హీ వెంటూ స్కూల్ ఎస్టర్డే అతడు నిన్న స్కూల్ కు వెళ్ళాడు హీ విల్ గో టు స్కూల్ టుమారో అతడు రేపు స్కూల్ కు వెళ్తాడు నెక్స్ట్ చివరి సబ్జెక్ట్ వచ్చేసి షీ షి గోస్ టు స్కూల్ ఎవ్రీడే అంటే ఆమె ప్రతిరోజు స్కూల్ కు వెళ్తుంది షీ వెంట టు స్కూల్ ఎస్టడే అంటే ఆమె నిన్న స్కూల్కి వెళ్ళింది షీ విల్ గో టు స్కూల్ టుమారో అంటే ఆమె రేపు స్కూల్కి వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ సో ఇలా అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో చేయబోయే పనులను ఎలా మాట్లాడాలో మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇప్పుడు మనం డిఫరెంట్గా ఇది మీరు రొటీన్ క్లాస్ ఇలాంటి క్లాసెస్ మీరు చాలా వింటుంటారు మనం ఈ ఆంగ్ల యజ్ఞం యొక్క కార్యక్రమంలో మీరు ప్రతి క్లాస్ని ఒక కొత్త కోణంలో వినబోతున్నారు అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ మీరు తరగతి గదిలో ఒక త్రీ స్టూడెంట్స్ త్రీ స్టూడెంట్స్ ఒక గ్రూప్గా ఏర్పడి ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను నేర్పిస్తున్నాను మీరు చక్కగా వినండి ఈ క్లాస్ విన్న వెంబడే మీరు లంచ్ బ్రేక్లో కానీ టీ బ్రేక్లో కానీ మీకు టైం దొరికినప్పుడు ఇలా త్రీ మెంబర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలా ప్రాక్టీస్ చేయండి చూడండి ఇదిగో మన ముందర ముగ్గురు విద్యార్థులు ఉన్నారు ఈ విద్యార్థి పేరు ప్రజెంట్ అనుకుందాం ఈ విద్యార్థి పేరు పాస్ట్ అనుకుందాం ఆ చివరి విద్యార్థి పేరు ఫ్యూచర్ అనుకుందాం ఈ అబ్బాయి నేను ఇటువైపు చూపించినప్పుడు ప్రజెంట్ అనుకోండి ఇటువైపు చూపించినప్పుడు పాస్ట్ అనుకోండి ఈ అబ్బాయి వైపు చూపించినప్పుడు ఫ్యూచర్ అనుకోండి చూద్దాం బాబు ఈ వాక్యాన్ని చదవండి ఒకసారి మీరు ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే ప్రజెంట్ ఈ అబ్బాయి పది లక్షల పనులు చేసిన తన్నా సరే ఏదైనా ఒక పని ఈ అబ్బాయి నేను ప్రతిరోజు చేస్తాను ప్రతి వారం చేస్తాను ప్రతి నెల చేస్తాను ప్రతి సంవత్సరం చేస్తాను అని ఈ అబ్బాయి కనుక ఇంగ్లీష్ లో చెప్పాలంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి ఈ అబ్బాయి పాస్ట్ కదా బాబు నేను నిన్న స్కూల్ కి వెళ్ళాను దీని ఇంగ్లీష్ చెప్పండి ఐ వెంట టు స్కూల్ ఎస్టర్డే ఐ వెంట టు స్కూల్ ఎస్టర్డే అని అన్నాడు ఈ అబ్బాయి అంటే నేను నిన్న స్కూల్ కి వెళ్ళాను అంటే ఏదైనా ఒక పని నిన్ననే కాదు లాస్ట్ వీక్ అయినా లాస్ట్ మంత్ అయినా లాస్ట్ ఇయర్ అయినా ఈ అబ్బాయి పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు లక్ష పనులు చేసినా సరే సమయంతో సహా ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు వర్బు యొక్క రెండో రూపాన్ని వాడాలి ఈ అబ్బాయి ఫ్యూచర్ కదా నేను రేపు స్కూల్ కి వెళ్తాను అని అనాలి బాబు ఇంగ్లీష్ లేపండి నేను రేపు స్కూల్ కి వెళ్తాను అంటే ఏమనాలి

వెంట స్కూల్ ఎస్టర్డే యెస్ సి విల్ గో టూ స్కూల్ టు మారో ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్ చేతే చదువు బాబు యూ గో టు స్కూల్ ఎవ్రీడే ఆ యు వెంట టో స్కూల్ ఎస్టర్డే యస్ యూ విల్ గో టు స్కూల్ టు మారో ఆ దే అని సబ్జెక్ట్ తీసుకోండి బాబు దే గోటు స్కూల్ ఎవ్రీడే బాబు మీరు దే వెంట టో స్కూల్ ఎస్టర్డే యే గో టు స్కూల్ టు మారో ఇప్పుడు సబ్జెక్ట్ హీ బాబు హు గోస్ టు స్కూల్ ఎవ్రీడే యస్ ఈ వెంట టో స్కూల్ ఎస్టర్డే యస్ యూ విల్ గో టు స్కూల్ టు మరో గుడ్ శీ అని సబ్జెక్ట్ శీ కోస్ టు స్కూల్ ఎవ్రీడే యస్ వెంట టో స్కూల్ ఎస్టర్డే బాబు మీరు చదవండి సివిల్ గో టు స్కూల్ టు మారో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలా ప్రజెంట్ లో ప్రజెంట్ స్థానంలో ఒకరు నిల్చోండి పాస్ట్ స్థానంలో ఒకరు నిల్చోండి ఫ్యూచర్ స్థానంలో ఒకరు నిల్చోండి నిల్చొని ఇలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఒకే వర్బ్ కాదు మీరు కనీసం టెన్ వర్బ్స్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి మనం ఇంకొక వర్బ్ చేత ప్రాక్టీస్ చేద్దాం నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను దీని ఇంగ్లీష్ లేపు బాబు నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను అంటే ఐ టేక్ అనాలి ఐ టక్ అనాల టేక్ ప్రజెంట్ లో ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అనాలి నేను నిన్న కాఫీ తీసుకున్నాను దీని ఇంగ్లీష్ లేపండి ఐ టుక్ ఐ టు కాఫీ ఎస్టేడ్ ఎస్టేడే నువ్వు చెప్పు బాబు కాఫీ తీసుకుంటానంటే ఐ విల్ టే కాఫీ టేక్ కాఫీ టుమారో అంటే ఐ తోట చదివేయారు ఉయి చేత చదవండి వీ టేక్ కాఫీ ఎవ్రి డే మీ టు కాఫీ ఎస్టర్డ్ డే యెస్ కాఫీ టేక్ కాఫీ టుమారో టుమారో నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్ చేత యు టేక్ కాఫీ ఎవ్రీ డే యెస్ యు టు కాఫీ ఎస్టర్ డే యెస్ యు విల్ టేక్ కాఫీ టుమారో ఆ దే అనే సబ్జెక్ట్ తీసుకోండి బాబు దే టేక్ కాఫీ ఎవ్రీ డే యెస్ ఏ టు కాఫీ ఎస్టర్డే యెస్ దె విల్ టేక్ కాఫీ టుమారో యస్ హీ అనే సబ్జెక్ట్ ఈ టేక్స్ కాఫీ ఎవ్రీడే యస్

సార్ ఓన్లీ ప్రజెంట్ ఇట్లా ఇట్లా నిల్చొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇక్కడ ఉండే అబ్బాయికి ఓన్లీ ప్రజెంట్ వాక్యాలే గుర్తుంటాయి ఇక్కడ ఉండే మధ్యలో ఉండే అబ్బాయికి ఓన్లీ పాస్ట్ వాక్యాలే గుర్తుంటాయి చివరిలో ఉండే అబ్బాయికి ఓన్లీ ఫ్యూచర్లో ఉండే వాక్యాలే గుర్తుంటాయని మనకు ఒక డౌట్ వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అయితే మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే ఒక వర్బు తీసుకొని చదివిన తర్వాత మీరు ప్లేసెస్ చేంజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను బాబు మీరు చివరికి వెళ్ళండి చివరి ప్లేస్కి వెళ్ళండి నువ్వు ఈ లాస్ట్ ప్లేస్కి రా బాబు మీరు మధ్యలోకి వెళ్ళండి స్లోగా మీరు మధ్యలోకి వెళ్ళండి బాబు స్లో రైట్ మీరు ఇలా చేంజ్ చేయాలి ప్లేసెస్ చూడండి ఇంతకుముందు ఈ అబ్బాయి ఫ్యూచర్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన వాక్యాలు మాట్లాడారు ఈ అబ్బాయి ప్రజెంట్కి సంబంధించిన వాక్యాలు మాట్లాడారు ఆ అబ్బాయి ఏమో పాస్ట్ సంబంధించిన వాక్యాలు మాట్లాడారు ఒక వర్బుతో చదివిన తర్వాత ఇట్లా ప్లేసులు చేంజ్ చేయాలి ఇట్లా మూడు రౌండ్లు చేంజ్ చేయాలి నెక్స్ట్ రౌండ్లో నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాలి ఇట్లా త్రీ రౌండ్స్ చేంజ్ చేసేసరికి మీరు ప్రెజెంట్ లో ఉన్నాయి చదవగలరు పాస్ట్ లో ఉన్నవి చదవగలరు ఫ్యూచర్ లో ఉన్నాయి చదవగలరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను ఇంగ్లీష్ లోపు బాబు ఐ ప్లే టెన్నిస్ ఐ ప్లేట్ టెన్నిస్ ఎవ్ మీరు చెప్పండి నేను నిన్న టెన్నిస్ ఆడాను ఆడేనంటే మన ప్లేట్ టెన్నిస్ ఎస్టర్డే ఐ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే నిన్న చేసిన పనులను ఇంగ్లీష్ చెప్పాలంటే వర్బో రెండో రూపం మీరు చెప్పండి ఐ విల్ ప్లే టెన్నిస్ టుమారో అంటే నేను రేపు టెన్నిస్ ఆడతాను ఐ అయిపోయి చేత చదువు బాబు వి ప్లేట్ వి ప్లేట్ ఎన్నీస్ వి ప్లేట్స్ టెన్నిస్ డే ఎవ్రీ

సో మిస్టేక్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ అనే సబ్జెక్ట్ తీసుకుందాం బాబు యు అనే సబ్జెక్ట్ చేత మీరు వాక్యాలు చదవండి యు ప్లే యు ప్లే టెన్నిస్ ఎవ్రీడే యూ ప్లే టెన్నిస్ ఎస్టర్డే ఎస్ యు విల్ ప్లే టెన్నిస్ టుమారో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దే అనే సబ్జెక్ట్ చేత చదువు బాబు దే విల్ ప్లే టెన్నిస్ ఎవ్రీడే ఆ చూడండి ఈ అబ్బాయి ఏమంటుండు దే విల్ ప్లే టెన్నిస్ ఎవ్రీడే అంటుండు ఇది 100% తప్పు ఎందుకంటే ఆ బాబు మీరు అట్లా మొహమాట పడాల్సిన పని లేదు మిస్టేక్స్ కామన్ జరుగుతుంటాయి మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోవాలి దే విల్ ప్లే టెన్నిస్ ఎవ్రీడే అంటుండు అంటే ఏదైనా ఒక పని ప్రతిరోజు ప్రతివారం ప్రతి నెల ప్రశంసన చేస్తానంటే అనే సహాయక క్రియని వాడరాదు భవిష్యత్తులో చేసే పనులకు మాత్రమే వీళ్ళు వాడాలి అభయ్ ఏమంటుండు దే విల్ ప్లే అంటుండు దే విల్ ప్లే టెన్నిస్ ఎవ్రీడే అంటుండు వారు రేపు టెన్నిస్ ఆడతారంటే దే విల్ ప్లే టెన్నిస్ టు మార్నాలి ఎవ్రీడే కదా వీళ్ళు రాదు దే ప్లే ఇప్పుడు చదువు బాబు దే ప్లే ఎవ్రీడే ఇప్పుడు కరెక్ట్ అండి మీరు చదవండి

ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం ఆమె ప్రతిరోజు టెన్నిస్ ఆడుతుంది షీ ప్లేస్ టెన్నిస్ ఎవ్రీడే ఎక్సలెంట్ ఆమె నిన్న టెన్నిస్ ఆడింది షీ ప్లే టెన్నిస్ టుమారో ఎస్టర్డే ఎస్ వెరీ గుడ్ ఆమె రేపు టెన్నిస్ ఆడుతుంది షీ విల్ ప్లే టెన్నిస్ టుమారో సో ఇప్పుడు ఈ రౌండ్ తో ఒక ఫస్ట్ రౌండ్ లో ప్రజెంట్ చదివారు సెకండ్ రౌండ్ లో పాస్ట్ చదివారు ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేయడం వల్ల చివరి రౌండ్ చదువుతారు ఎస్ ప్లేస్ విల్ చేంజ్ చేయండి బాబు నువ్వు ఇక్కడికి మొదటి ప్లేస్ కి వచ్చేసాయి మీరు ఆ చివరి ప్లేస్ కి వెళ్ళండి ఎస్ రైట్ చూడండి ఈ అబ్బాయి ఫస్ట్ రౌండ్ లో పాస్ట్ ప్లేస్ లో ఉండే సెకండ్ రౌండ్ లో ఫ్యూచర్ లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చారు సో ఈ రౌండ్తో అందరూ అంటే మూడు కవర్ చేసినట్లు అవుతుంది సో మీరు కూడా మీ యొక్క మీ స్కూల్లో ఉండే ఇంగ్లీష్ టీచర్ సహాయంతో ఇలా మీరు టీచర్ యొక్క సమక్షంలో ప్రతి రౌండ్కు మీరు ప్లేస్ చేంజ్ చేయాలి ఫస్ట్ రౌండ్ లో మీరు ప్రజెంట్ ప్లేస్ లో ఉండండి సెకండ్ రౌండ్ లో పాస్ట్ ప్లేస్ లో ఉండండి మూడో రౌండ్ లో ఫ్యూచర్ ప్లేస్ లో ఉండండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నేను ప్రతిరోజు టీవీ చూస్తాను దీని ఇంగ్లీష్ లో ఇప్పు బాబు ఐ వాచ్ టీవీ ఎవ్రీడే ఎస్ ఐ వాచ్ టీవీ ఎవ్రీడే నేను నిన్న టీవీ చూశాను దీన్ని ఇంగ్లీష్ లోపు బాబు ఐ వాచ్ షుడ్ టీవీ ఎస్టేడ్ ఇక్కడనేమో ఐ వాచ్ ఇక్కడనేమో ఐ వాచ్ టీవీ ఎస్టర్డే మీరు చెప్పండి రేపు టీవీ చూస్తాను ఐ విల్ వాచ్ టీవీ టుమారో ఐ విల్ వాచ్ టీవీ టుమారో చదువు వి అనే సబ్జెక్ట్ చేత వి వాచ్ టీవీ ఎవ్రీడే ఈ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే ఏంటి మేం ప్రతిరోజే టీవీ చూస్తాం మీరు చదవను బాబు వి వాచ్ టీవీ ఎస్టర్డే ఆ మేం నిన్న టీవీ చూశాం మీరు చదవండి వి విల్ వాచ్ టీవీ టుమారో సూపర్ ఆ వి విల్ వాచ్ టీవీ టుమారో అంటే మేము రేపు టీవీ చూస్తాం ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్ చేత వర్బ్ చేంజ్ చేద్దాం మీరు వర్బు చేంజ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చేంత వరకు ఒకే వర్బు తోటి చదవచ్చు మీకు మంచిగా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ పైన అవగాహన కలిగినప్పుడు వర్బు చేంజ్ చేయొచ్చు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క వర్బును కూడా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం నే వారు రేపు ఒక కథ రాస్తారు అంటే ఏమన్నా వారు ప్రతిరోజు ఒక కథ రాస్తారు అంటే ఏమనాలి దే రైట్ స్టోరీ ఏ స్టోరీ ఎవ్రీడే వారు నిన్న ఒక కథ రాశారు అంటే

ఆమె ప్రతిరోజు ఒక స్టోరీ రాస్తుంది ఆమె ప్రతిరోజు ఒక స్టోరీ రాస్తది చెప్పు బాబు నిన్న ఒక స్టోరీ రాసింది ఆమె స్టోరీ సో ఫ్రెండ్స్ మనం ఏం నేర్చుకున్నామంటే ప్రజెంట్ లో చేసే పనులు పాస్ట్ లో చేసిన పనులు ఫ్యూచర్ లో చేయబోయే పనులను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో నేర్చుకోవడం జరిగింది ఇవి చేసే పనులు మరి చేయని పనులను ఎలా చెప్పాలో నేర్చుకుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నెగిటివ్ సెంటెన్సెస్ని నేర్చుకోబోతున్నాం అంటే ఏదైనా ఒక పని నేను ప్రతిరోజు చేయను ప్రతి వారం చేయను ప్రతి నెల చేయను ప్రతి సంవత్సరం చేయను లేదా పాస్ట్లో చేయని పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే నేను నిన్న స్కూల్కి వెళ్ళలేదు నేను నిన్న లంచ్ చేయలేదు నేను లాస్ట్ వీక్ మా ఫ్రెండ్స్ని కలవలేదు అంటే గతంలో ఏదైనా ఒక పని చేయలేదు అని చెప్పేటప్పుడు ఎలా మరి ఫ్యూచర్లో చేయని పనులను ఇంగ్లీష్లో చెప్పడం ఎలానో నేర్చుకుందాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఐ ఉయ్య అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డోంట్ రావాలి డోంట్ అంటే డూ ప్లేస్ నాట్ డోంట్ అనమాట హీ షీట్ వచ్చినప్పుడు డజంట్ అంటే డజ్ ప్లేస్ నాట్ డజంట్ ఈ డూ డజ్ లను అప్స్ అంటారు డూ మరియు డజ్ లకి నాట్ అనే పదాన్ని కలిపాము సో డూ ప్లేస్ నాట్ డోంట్ అయింది డజ్ ప్లేస్ నాట్ డజంట్ అయింది మనం ఇంతకు ముందు ఏం నేర్చుకున్నాం ప్రతిరోజు చేసే పనులు నేర్చుకున్నాం ఇప్పుడు ప్రతిరోజు చేయని పనులు ఎలా చెప్పాలి మనం ఇంతకుముందు ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అని నేర్చుకున్నాం అంటే నేను ప్రతిరోజు స్కూల్ కు వెళ్తాను మరి వెళ్ళను అంటే ఏం చెప్పాలి ఐ డోంట్ ఐ డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు స్కూల్ కు వెళ్ళను అంటే మనం ఈ టేబుల్ మొత్తం నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం చూడండి ఐ డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే నేను ప్రతిరోజు స్కూల్ కు వెళ్ళను వి డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే మేము ప్రతిరోజు స్కూల్ కు వెళ్ళము యూ డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు స్కూల్ కు వెళ్ళరు గో టు స్కూల్ ఎవ్రీడే వారు ప్రతిరోజు స్కూల్ కు వెళ్ళరు హీ డజంట్ గో టు స్కూల్ ఎవ్రీడే అతడు ప్రతిరోజు స్కూల్ కు వెళ్ళడు షీ డజంట్ గో టు స్కూల్ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు స్కూల్ కు వెళ్ళదు మరి డోంట్ ఎప్పుడు వాడాలి డజెంట్ ఎప్పుడు వాడాలి ఫ్రెండ్స్ అంటే ఐ ఊ యు దే ప్లేస్ ఎనీ ఫ్లూరల్ సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్స్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ గర్ల్స్ బాయ్స్ టీచర్స్ డాక్టర్స్ లాయర్స్ ఇలా ఏ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినా డోంట్ వాడాలి మరి డజెంట్ ఎప్పుడు వాడాలి హీ షీట్ అనే సబ్జెక్ట్ పాటు ఎనీ థర్డ్ పర్సన్ సింగ్లర్ మై ఫ్రెండ్ మై ఫాదర్ మై మదర్ డాక్టర్ టీచర్ ఇట్లా ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డజంట్ వాడాలి ఓకే పాజిటివ్ వర్బుకు ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ చేర్చడం జరిగింది నెగటివ్ సెంటెన్సెస్ లో వర్బు కామన్ అనమాట ఏ సబ్జెక్ట్ వచ్చినా వర్బులో ఎలాంటి మార్పులు ఉండవు పాజిటివ్ లో హీ గోస్ అన్నాం నెగిటివ్ లో హీ డజంట్ గో అనాలి ఆల్రెడీ డజ్ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ చేర్చాల్సిన అవసరం లేదు ఓకే అంటే ఇప్పుడు మీరు గో అనే వర్బు తీసుకొని ప్రాక్టీస్ చేశారు కదా గో ప్లేస్ లో వర్బు కొత్త వర్బుని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు టీవీ చూడాను బాబు నేను ప్రతిరోజు టీవీ చూడనంటే ఏమనాలి ఐ డోంట్ అనాలా ఇట్ డజెంట్ అనాలా ఐ డోంట్ ఐ డోంట్ వాచ్ టీవీ ఎవరీడే అనాలి ఓకే మరి మేము చూడమంటే డోంట్ వాచ్ టీవీ ఎవరీడే మీరు చూడారంటే ఏమనాలి వాచ్ టీవీ ఎవరీడే వారు చూడారంటే డోంట్ వాచ్ టీవీ ఎవరీడే అతడు అంటే హి డోంట్ హి డజెంట్ ఈ హి వాచ్ టీవీ ఎవరీడే ఆమె వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి షి డజెంట్ వాచ్ టీవీ ఎవరీడే ఇప్పుడు పాస్ట్ సెంటెన్సెస్ చూద్దాం పాస్ట్ ఇక్కడ ఏమొంది యస్టర్డే అనుంది అంటే నిన్న చేయలేదు ఏదైనా ఒక పని నేను నిన్న చేయలేదు అని చెప్పాలి నిన్న కానీ మొన్న కానీ పోయిన వారం కానీ పోయిన నెల కానీ పోయిన సంవత్సరం కానీ ఏదైనా ఒక పని చేయలేదు చేయలేదు అంటే వెళ్ళలేదు రాలేదు ఆడలేదు పాడలేదు తినలేదు వినలేదు చదవలేదు ఏదైనా ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్ ఫ్రెండ్స్ నేను నిన్న స్కూల్కి వెళ్ళలేదు అని చెప్పాలి ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టడే అని చెప్పాలి నేను నిన్న సార్ని కలవలేదు ఐ డిడ్ నాట్ మీట్ సార్ ఏదైనా సరే ఒక పని చేయలేదు నేను నిన్న న్యూస్ పేపర్ చదవలేదు ఐ డిడ్ నాట్ రీడ్ న్యూస్ పేపర్ ఎస్టడే నేను నిన్న డిన్నర్ చేయలేదు ఐ డిడ్ నాట్ టేక్ డిన్నర్ ఎస్టర్డే నేను నిన్న హోంవర్క్ చేయలేదు ఐ డిడ్ నాట్ డూ హోంవర్క్ ఎస్టర్డే నేను నిన్న డైరీ రాయలేదు ఐ డిడ్ నాట్ రైట్ డైరీ ఎస్టర్డే నేను లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళలేదు ఐ డిడ్ నాట్ గో టు లండన్ లాస్ట్ ఇయర్ విద్యార్థులారా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం గతంలో ఏదైనా ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్ అని గుర్తుపెట్టుకోండి ఒక పని చేయలేదు డిడ్ నాట్ నాట్ డినాట్ నాట్ సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే డిడ్ నాట్ ప్రజెంట్ లోనేమో ఐ ఓ వచ్చినప్పుడు డోంట్ వస్తుంది హీ షీట్ వచ్చినప్పుడు డజెంట్ వస్తుంది కానీ పాస్ట్ లో సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే ఐ నుంచి షీ వరకు కావచ్చు ఎనీ సింగులర్ సబ్జెక్ట్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్ డిడ్ నాట్ చూడండి ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే నేను నిన్న స్కూల్కి వెళ్ళలేదు పాజిటివ్ లో ఏమో వర్గు యొక్క రెండో రూపాన్ని వాడాం నేను నిన్న స్కూల్కి వెళ్ళాను అంటే ఐ వెంటన్నాం ఇందాక ఐ వెంట టు స్కూల్ ఎస్టర్డే అని చెప్పాం అంటే నేను నిన్న స్కూల్కి వెళ్ళాను వెళ్ళాను కాబట్టి వర్బు యొక్క రెండో రూపాన్ని తీసుకుందాం ఇక్కడ ఏంటి ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ వేసాడే నేను ఇన్న స్కూల్కి వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి వర్బు యొక్క మొదటి రూపాయన్ని తీసుకున్నాం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ డిడ్ అనే సహాయక క్రియ పాస్ట్ ని సూచిస్తుంది డూ అయి ఆల్రెడీ ఇక్కడ డిడ్ రూపంలో ఉంది కాబట్టి డిడ్డు పాస్ట్ ని సూచిస్తుంది కాబట్టి వర్బు యొక్క రెండో రూపాన్ని వాడాల్సిన అవసరం లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ వాక్యంలో అయితే మీరు డిడ్డు వాడతారో ఆ వాక్యంలో వర్బు యొక్క మొదటి రూపాన్నే వాడాలి ఇదిగో చూడండి ఇక్కడ డి స్పెల్లింగ్ ఏంటి డిఐడి డిడ్ ఈ రెండు డీల మధ్యలో ఏముంది ఐ ఉంది ఐ అనేది ఒకటో నంబర్ లాగానే కనిపిస్తుంది ఒకటి లాగానే కనిపిస్తుంది వారు కూడా ఒకటో రూపంలో ఉండాలి అలా గుర్తుపెట్టుకోండి చూడండి ఐ నాట్ గో టు స్కూల్ ఎస్టడే అంటే నేను నిన్న స్కూల్ వెళ్ళలేదు వీ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టడే మేము నిన్న స్కూల్ వెళ్ళలేదు యూ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టే మీరు నిన్న స్కూల్ కి వెళ్ళలేదు ద నాట్ గో టు స్కూల్ ఎస్టడే వారు నిన్న స్కూల్ వెళ్ళలేదు హీ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టే అతడు నిన్న స్కూల్ కి వెళ్ళలేదు షీ నాట్ గో టు స్కూల్ ఎస్టడే ఆమె నిన్న స్కూల్ వెళ్ళలేదు అంటే ఇక్కడ గో అనే వర్బు తీసుకున్నాం మీకు సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ వచ్చిన తర్వాత ఏ వర్బు తీసుకుని అయినా ప్రాక్టీస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బాబు నేను టీవీ చూడలేదు అంటే ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే అనాలా లేదా ఐ నాట్ వాచ్ టీవీ వాచ్డే అనాలా ఐ నాట్ వాచ్ టీవీ ఎస్టర్డే చూడండి ఇప్పుడు వర్బు చేంజ్ చేస్తున్నాం ఐ డిడ్ నాట్ వాచ్ టీవీ ఎస్టర్డే అంటే ఏంటి నేను టీవీ చూడలేదు నాట్ వాచ్ టీవీ అంటే మేము నిన్న టీవీ చూడలేదు యూ యూ యు డ్ నాట్ వాచ్ టీవీ ఎస్టర్డే అంటే మీరు నిన్న టీవీ చూడలేదు దే చదవండి దే డ్ నాట్ వాచ్ టీవీ ఎస్టర్డ్ యా అంటే వారు నిన్న టీవీ చూడలేదు హీ హీ డిడ్ నాట్ వాచ్ టీవీ ఎస్టర్డే అంటే ఏంటి అతడు నిన్న టీవీ చూడలేదు షీ షీ డ్ నాట్ వాచ్ టీవీ ఎస్టర్డే అంటే ఆమె నిన్న టీవీ చూడలేదు ఇలా అండి పాస్ట్ ఎన్ని పనులనే అయిపోవచ్చు నెక్స్ట్ ఫ్యూచర్లో చేయని పనులను ఎలా చెప్పాలి ఏదైనా ఒక పని నేను రేపు చేయను ఎల్లుండి చేయను వచ్చే వారం చేయను వచ్చే నెల చేయను వచ్చే సంవత్సరం చేయను భవిష్యత్తులో ఒక పని చేయను అంటే విల్ నాట్ విల్ నాట్ విల్ నాట్ ని మీరు స్టైల్ గా అనొచ్చు విల్ ప్లేస్ వోంట్ డూ ప్లేస్ ప్లే డోంట్ డిడ్ ప్లేస్ నాట్ని డిడింట్ అని ఎట్లా అంటమో విల్ ప్లేస్ నాట్ మీరు షార్ట్ లో ఓంట్ అని పాల్గొచ్చు ఓంట్ నేను చూడండి ఐ విల్ నాట్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్ వెళ్ళను ఐ విల్ నాట్ గో టు స్కూల్ అనొచ్చు లేదా ఐ వోంట్ గో టు స్కూల్ టుమారో అనొచ్చు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేయను విల్ నాట్ సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే విల్ నాట్ విల్ నాట్ విల్ నాట్ లేదా ఓన్ టైమ్ గుర్తు పెట్టుకోవచ్చు ఐ విల్ నాట్ గో టు స్కూల్ టుమారో నేను రేపు స్కూల్ కి వెళ్ళను విల్ నాట్ గో టు స్కూల్ టుమారో మేము రేపు స్కూల్ వెళ్ళము ఈ విల్ నాట్ గో టు స్కూల్ టుమారో మీరు రేపు స్కూల్ కి వెళ్ళరు దే విల్ నాట్ గో టు స్కూల్ టుమారో వారు రేపు స్కూల్ కి వెళ్ళరు హీ విల్ నాట్ గో టు స్కూల్ టుమారో అతడు రేపు స్కూల్ వెళ్ళడు వెళ్ళాడు షీ విల్ నాట్ గో టు స్కూల్ టుమారో ఆమె రేపు స్కూల్ కి ఇలా భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేయను అని చెప్పేటప్పుడు విల్ నాట్ అంటే ఇప్పుడు మనం గో అనే వర్బు తీసుకున్నాం ఇప్పుడు వర్బు చేంజ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి నేను రేపు టీవీ చూడను అంటే ఇంగ్లీష్ లో టీవీ చెప్పాలి ఐ డోంట్ అనాలా ఐ డినాట్ అనాలా వోంట్ అనాలా అంటే అబ్బాయి ఏమని టుమారో చదవండి బాబు మొత్తం చదవండి ఐ వోంట్ వాచ్ టీవీ టుమారో ఐ వోంట్ వాచ్ టీవీ టుమారో అంటే నేను రేపు టీవీ చూడను చేత వాచ్ టీవీ టుమారో అంటే మేము రేపు టీవీ చూడము యు అనే సబ్జెక్ట్ వోంట్ వాచ్ టీవీ టుమారో అంటే మీరు రేపు టీవీ చూడరు దే అయిన సబ్జెక్ట్ దే ఓంట్ వాచ్ టీవీ టుమారో వారు రేపు టీవీ చూడరు ఆ ఈ వోంట్ వాచ్ టీవీ టుమారో అతడు రేపు టీవీ చూడడు శి ఓంట్ వాచ్ టీవీ టుమారో అతడు రేపు ఆమె రేపు టీవీ చూడదు ఇలా ఏ వర్బ్ తోట అయినా ప్రాక్టీస్ చేయొచ్చు ఫస్ట్ ఒక వర్బు తీసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు సబ్జెక్ట్ పైన అవగాహన వచ్చిన తర్వాత వర్బ్ చేంజ్ చేస్తుండాలి కనీసం పది వర్బు చేత ప్రాక్టీస్ చేయాలి సో మీరు ఇందాక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పాజిటివ్ వాక్యాలు ఎలా ప్రాక్టీస్ చేశారు సేమ్ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా అదే స్టైల్లో ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ ప్లేసులు చేంజ్ చేసుకోవాలి రెండో రౌండ్లో మీరు సెకండ్ పాజిటివ్ చదవాలి చివరి రౌండ్లో ఫ్యూచర్ చదవాలి ఇలా నెగిటివ్ సెంటెన్సెస్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక పని నేను ప్రతిరోజు చేయను ప్రతివారం చేయను ప్రతి నెల చేయను ప్రతి సంవత్సరం చేయను అంటే డోంట్ లేదా డజంట్ వాడాలి ఐదే డోంట్ వస్తుంది హీషిట్స్ డజంట్ ఏదైనా ఒక పని నేను గతంలో చేయలేదు నిన్న కావచ్చు మొన్న కావచ్చు పోయిన వారం కావచ్చు పోయిన నెల కావచ్చు పోయిన సంవత్సరం కావచ్చు గతంలో నేను ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్ నెక్స్ట్ భవిష్యత్తులో నేను ఏదైనా ఒక పని చేయను అంటే రేపు ఇల్లుండి వచ్చే వారం వచ్చే నెల వచ్చే సంవత్సరం చేయను అంటే విల్ నాట్ ప్రజెంట్ లో డోంట్ డజెంట్ పాస్ట్ లో డిడ్ నాట్ ఫ్యూచర్ లో విల్ నాట్ చూడండి మెయిన్ వర్బ్ మాత్రం మొదటి రూపంలో ఉండాలి ప్రజ ఏదైనా ఒక పని ప్రజెంట్లో చేయను అన్న వర్బు యొక్క మొదటి రూపాన్ని వాడాలి ఏదైనా ఒక పని పాస్ట్ లో చేయలేదు అన్న వర్బు యొక్క మొదటి రూపాన్ని వాడాలి భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేయను అని చెప్పినప్పుడు కూడా వర్బు యొక్క మొదటి రూపాన్ని వాడాలి మీరు ఒకసారి గమనించండి ఇక్కడ ప్రజెంట్ లో వర్బు మొదటి రూపంలోనే ఉంది పాస్ట్ లో కూడా వర్బు మొదటి రూపంలోనే ఉంది ఫ్యూచర్లో కూడా వర్బు మొదటి రూపంలోనే ఉంది అంటే నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు వాక్యం ప్రజెంట్లో ఉన్న పాస్ట్ లో ఉన్నా ఫ్యూచర్లో ఉన్న మెయిన్ వర్బు మాత్రం మొదటి రూపంలో ఉండాలి కానీ పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు మాత్రము పాస్ట్లో వర్బ్ యొక్క రెండో రూపాయనే వాడతాం నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తానంటే ఐ గో అనాలి నేను నిన్న స్కూల్కి వెళ్ళాను అంటే ఐ వెంట టు స్కూల్ ఎస్టే అనాలి నేను రేపు స్కూల్కి వెళ్తానంటే ఐ విల్ గో టు స్కూల్ టుమారో అనాలి ప్రజెంట్లో ఐ గో టు స్కూల్ డే వచ్చింది ఫ్యూచర్లో ఐ విల్ గో టు స్కూల్ టుమారో వచ్చింది లో మాత్రం ఐ వెంట ఎప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు కానీ మనం వాక్యాలను నెగిటివ్లో మాట్లాడేటప్పుడు ప్రజెంట్ వచ్చిన పాస్ట్ వచ్చిన ఫ్యూచర్ వచ్చిన వర్బులో ఎలాంటి మార్పులు ఉండవు ఏ వర్బు తీసుకున్నా వర్బు యొక్క మొదటి రూపాన్ని మాత్రమే తీసుకోవాలి మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ లో పాస్ట్ లో అలాగే ఫ్యూచర్ లో ప్రశ్నలు ఎలా అడగాలి అంటే ఎదుటి వాళ్ళని ప్రశ్నించడం ఎలా చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ లో ప్రశ్నలు అడగాలంటే డూ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి పాస్ట్ లో ప్రశ్నించేటప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి ఫ్యూచర్ లో ప్రశ్నించేటప్పుడు విల్ అనే హెల్పింగ్ వర్బుని వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు కదా మీరు నన్ను అడగాలి సార్ మీరు ప్రతిరోజు నేను ఒక స్కూల్లో టీచర్ అనుకోండి సార్ మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారా అని నన్ను అడగాలనుకున్నారనుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక పని మీరు ప్రతిరోజు చేస్తారా ప్రతి వారం చేస్తారా ప్రతి నెల చేస్తారా ప్రతి సంవత్సరం చేస్తారా అని అంటే రెగ్యులర్ గా చేసి రెగ్యులర్ గా చేసే పనులను అడిగే సందర్భంలో మీరు డూ లేదా డజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వాడాలి మీరు ఇండియా నుండి ఇంగ్లాండ్ వరకు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా సరే ఏ గురువు దగ్గర నేర్చుకున్నా సరే ప్రజెంట్ గురించి ప్రశ్నలు అడేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ డూ లేదా డజే వాడాలి మరి ఏ ఇతర హెల్పింగ్ వర్బ్ వాడదు మీరు లక్ష ప్రశ్నలు అడిగినా సరే ప్రజెంట్ లో ప్రశ్నలు అడుగుతున్నారా డూ లేదా డజ్ డూ లేదా డజ్ తప్ప మరి ఏ ఇతర హెల్పింగ్ వర్బ్ రాదు బల్ల గుద్ది మరి చెప్తున్నాను మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ లో జరిగే అంటే రెగ్యులర్ చేసే పనులను అడిగే సందర్భంలో డూ లేదా డజ్ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వాడండి ప్రశ్నించేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడగాలనుకుంటున్నారు సార్ మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారా మీరు అంటే యు కదా యూ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి డూ యూ గో టు స్కూల్ డే అంటే మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారా డూ యూ గో ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ చూడండి పాస్ట్ లో జరిగిపోయిన పనులను ఇంగ్లీష్లో అడగడం ఎలా బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఏదైనా ఒక పని నిన్న చేశారా మొన్న పోయిన పోయిన నెల పోయిన సంవత్సరం ఎదుటి వ్యక్తి యొక్క గతం గురించి ప్రశ్నలు అడగాలనుకున్నారనుకోండి గతంలో చేసిన పనులను అడగాలనుకున్నారనుకోండి డిడ్ అనే హెల్పింగ్ గారు తీసుకోవాలి డిడ్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడగాలి మీరు మీరు నిన్న స్కూల్కి వెళ్ళారా డిడ్ డి గో టు స్కూల్ ఎస్టర్డే అని అడగాలి డి గో టు స్కూల్ ఎస్టర్డే నెక్స్ట్ ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తు గురించి ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు వీళ్ళనే సహాయక క్రియని తీసుకోవాలి మీరు నన్ను అడగాలనుకుంటున్నారు సార్ మీరు రేపు స్కూల్ కి వెళ్తారా విల్ యూ గో టు స్కూల్ టుమారో అనాలి అంటే మీరు రేపు స్కూల్ కి వెళ్తారా అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ లోనేమో డూ డజ్ల చేత ప్రశ్నలు అడగాలి సార్ మరి ఇందాక డూ థౌ డూ చేత చెప్పారు మరి డజ్ ఎప్పుడు వాడాలో చెప్పలేదు అని మీకు డౌట్ వస్తుంది కాబట్టి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ చేత ఎప్పుడు ప్రశ్నలు అడగాలంటే హీ షీట్ లేదా ఎనీ థర్డ్ పర్సన్ సింగిలర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతడు ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడా అంటే డజ్ హీ గో టు స్కూల్ ఎవ్రీడే అనాలి డజ్ హీ అశ్విని అనే అమ్మాయి ఉంది అనుకోండి అశ్విని అంటే షీ కదా డస్ షీ గో టు స్కూల్ ఎవ్రీడే లేదా డజ్ అశ్విని గో టు స్కూల్ ఎవ్రీడే డైరెక్ట్ అశోక్ పేరే వాడితే డజ్ అశోక్ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే హీ షీట్ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు డూ డజ్ తీసుకోవాలి ఐ ఊ యు దే ప్లస్ ఎన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ తోటి అడగాలి పాస్ట్ లో సబ్జెక్ట్ ఏది వచ్చినా ఐ యూ దే హీ డ్ సింగులర్స్ వచ్చిన ప్లూరల్స్ వచ్చిన ఓన్లీ డిడ్ ఫ్యూచర్ లో ఏ సబ్జెక్ట్ వచ్చినా ఓన్లీ విల్ సో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ప్రెసెంట్ లో డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకోండి పాస్ట్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు నన్ను అడగాలి డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారా డిడి యూ గో టు స్కూల్ వేస్తడే మీరు నిన్న స్కూల్కి వెళ్ళారా విల్ యు గో టు స్కూల్ టుమారో మీరు రేపు స్కూల్కి వెళ్తారా వర్బు చేంజ్ స్కూల్ కెత్తారా వర్ చేతిరో టీవీ చూస్తారంటే డూ వాచ్ టీవీ ఎవ్రీడే అనండి మీరు నిన్న టీవీ చూసారా డిడి వాచ్ టీవీ వేస్తాడే మీరు రేపు టీవీ చూస్తారా విలీ వాచ్ టీవీ టుమారో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ప్రజెంట్లో ప్రశ్నించిన పాస్ట్ గురించి ప్రశ్నించిన ఫ్యూచర్ గురించి ప్రశ్నించిన మెయిన్ వర్బు మొదటి రూపాయలు మాత్రమే తీసుకోవాలి ప్రజెంట్లో మీరు పది లక్షల ప్రశ్నలు అడిగినా సరే ఎదుటి వ్యక్తిని వర్బు యొక్క మొదటి రూపాయనే తీసుకోవాలి పాస్ట్ మీరు ఇరవై లక్షల ప్రశ్నలు అడిగినా సరే వాక్యంలో వర్బు యొక్క మొదటి రూపాయలు తీసుకోవాలి ఫ్యూచర్ అరవై లక్షల ప్రశ్నలు అడిగినా సరే వాక్యంలో వర్బు యొక్క మొదటి రూపాయలు మాత్రమే తీసుకోవాలి అయితే మీరేమంటున్నారు సార్ ఓన్లీ ప్రశ్నించడం మాత్రమే చెప్తున్నారు మరి జవాబులు చెప్పడమేలా అని మీకు డౌట్ రావచ్చు ఇదిగో చూడండి ఇక్కడ ముగ్గురు విద్యార్థులు ఉన్నారు కదా సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రశ్నలు జవాబులు ప్రాక్టీస్ చేసే క్రమంలో ఒక టీంలో నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముగ్గురు మాత్రమే ఉండాలి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మాత్రము ఒక టీంలో నలుగురు ఉండాలి మీ యొక్క ఇంగ్లీష్ టీచర్ సహకారంతో ఒక ఫోర్ మెంబర్స్ కలిసి ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు మీరు నన్ను కూడా ఒక స్టూడెంట్ గానే ట్రీట్ చేయండి చూడండి మేము నలుగురం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో మీరు కూడా ఫోర్ ఫోర్ మెంబర్స్ ఒక టీమ్ గా ఏర్పడి ఇలా ప్రాక్టీస్ చేయాలి బాబు ఈ అబ్బాయి ప్రజెంట్ ఈ అబ్బాయి పాస్ట్ ఈ అబ్బాయి ఫ్యూచర్ నేను ఈ అబ్బాయిని ప్రెజెంట్ ఇంట్లో క్వశ్చన్స్ అడుగుతాను జవాబు ఎలా చెప్తాడో చూడండి డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే ఎస్ ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే ఈ అబ్బాయిని అడుగుతున్నాను నువ్వు ప్రతిరోజు స్కూల్ కి వెళ్తావా అని అడుగుతున్నాను డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ అంటే అవును వెళ్తాను అని అంటాడు ఎస్ ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే ఒకవేళ వెళ్ళకపోతేనేమో నో ఐ డోంట్ గో టు స్కూల్ ఎవ్రీ డే అన్నాను వెళ్తేనేమో ఎస్ ఐ గో వెళ్ళకపోతే నో ఐ డోంట్ గో నెక్స్ట్ పాస్ట్ ఈ అబ్బాయిని అడుగుతున్నాను నువ్వు నిన్న స్కూల్ కి వెళ్ళావా వాక్యంలో నిన్న వచ్చిందంటే డిడ్ రావాలి బాబు డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే Yes, I went to do school yesterday. Ah, yeah, bhai, ne, man, adhi, anu, ni, ni, na, school ke, vele, yes, I went to school yesterday. Yes, అవును నేను నిన్న స్కూల్కి వెళ్ళాను ఒకవేళ లేదు నేను వెళ్ళలేదు అని చెప్పేటప్పుడు నో ఐ డిడ్ నాట్ గో అనాలి ఎస్ అని చెప్పినప్పుడేమో వర్బీ యొక్క రెండో రూపాయని వాడాలి నో చెప్పినప్పుడేమో వర్బీ యొక్క మొదటి రూపాయలు వాడాలి ఇప్పుడు ఫ్యూచర్లో భవిష్యత్తులో అంటే ఈ అబ్బాయి నువ్వు రేపు స్కూల్కి వెళ్తావు అని నేను అడగాలి ఎలా అడగాలో చూద్దాం జవాబు ఎలా చెప్తాడో అబ్బాయి గమనించండి విల్ యువ్ గో టు స్కూల్ టుమారో ఎస్ ఐ విల్ గో టుమారో అంటే నువ్వు రేపు స్కూల్కి వెళ్తావు అంటే అబ్బాయి ఏమంటుంది ఎస్ ఐ విల్ గో టు స్కూల్ టుమారో అంటాడు ఒకవేళ వెళ్ళను అంటే నో ఐ విల్ నాట్ గో అనాలి

ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ డబ్లూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఈ రోజు క్లాస్లో మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాం సో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకున్నాము అంటే లో పాస్ట్లో ఫ్యూచర్లో చేసే ఎలా చేయని ఎలా లేదా ప్రశ్నించడం ఎలాగో నేర్చుకుందాం సో నెక్స్ట్ క్లాస్లో మనము డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాము అంటే వాట్ వాట్ అనే పదంతో ప్రజెంట్లో ఎలా అడగాలి పాస్ట్లో ఎలా అడగాలి ఫ్యూచర్లో ఎలా అడగాలి సో ఈ కార్యక్రమం పేరు ఆంగ్ల యజ్ఞం అంటే తెలంగాణలో ఉండే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతుండే విద్యార్థి లోకానికి కేవలం ఇరవై రోజులలో కలం కాగితం లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రారంభించబడింది ఈ ఆంగ్ల యజ్ఞం యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు మీ విలువైన సమయాన్ని కనీసం ఒక అరవై నిమిషాలు కేటాయించండి మీరు ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మీకు టైం దొరికినప్పుడు మీరు ఫ్రెండ్స్ అంటే కేవలం విన వింటే రాదు కాబట్టి ఇది అంటేనే వస్తుంది కాబట్టి మీరు రోజు ఇట్లా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి ఇంగ్లీష్ దిస్ ఈజ్ కాల్డ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీరు ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతి ఇదే ఈ ఈ ప్రాసెస్కు కలం కాగితం అవసరం లేదు సో ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే కలం కాగితం లేకుండా ఇరవై రోజులలో ఇంగ్లీష్ నేర్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం మీరు పెన్ను వాడొద్దు పేపర్ వాడొద్దు కలం కాగితం లేకుండా కేవలం ఇరవై రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలాగో చేయడమే ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం కాబట్టి మీరు ఒక్కరు కూడా పొరపాటున ఏం నోట్స్ రాసుకోవద్దు పెన్ను తీసుకోవద్దు పేపర్ తీసుకోవద్దు ఫ్రెండ్స్తో ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఫోర్ మెంబర్స్ ఉండాలి ఒక టీంలో పాజిటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి నెగిటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి ఇంట్రాగెటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి సో మీరందరూ క్రమం తప్పకుండా ఇరవై రోజుల సమయాన్ని మీరు తప్పకుండా కేటాయిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ క్లాస్లో హెచ్ టైప్ క్వశ్చన్స్ తో ప్రశ్నించడం ఎలాగో నేర్చుకుందాము అంతవరకు సెలవు ఇట్లు మీ ఏస్ రెడ్డి ధన్యవాదాలు